అందరికీ నమస్కారం. నా పేరు సూర్య పవన్ కుమార్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. ఈరోజు పోస్ట్ కోవిడ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. మనం అందరం అనుకుంటుంటాం ఇప్పటికీ కరోనా తగ్గిపోయింది, అందరూ బయట తిరుగుతున్నారు, ఇంకా కరోనా అయిపోయింది, కరోనా వల్ల మనకి ఇంకేం ప్రాబ్లం ఉండదేమో అని అనుకుంటాము. అలాగే కరోనా వచ్చిన వాళ్ళు, వచ్చి తగ్గిపోయిన వాళ్ళు ఇంకా కరోనా మళ్ళీ రాదు అని అనుకుంటూ ఉంటారు. అలా అని కాదు, కరోనా వచ్చినా రాకపోయినా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా కరోనా తర్వాత ఇంకా కొన్ని సమస్యలు వస్తున్నాయి, అది కరోనా వల్ల కానీ వేరే వేరే ప్రాబ్లమ్స్ వల్ల కానీ వాళ్ళు వాడిన ట్రీట్మెంట్ వల్ల కానీ ఇంకా కరోనా కొంత కరోనా నుంచి రికవరీ అయిన వాళ్ళకి కూడా సమస్యలు చూస్తున్నాము. అది ఒక్క జీర్ణకోశ వ్యవస్థే కాదు, అన్ని రకాల మన బాడీలో ఉండే అన్ని ఆర్గాన్ సిస్టమ్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. అది మన బ్రెయిన్ సిస్టమ్ కానీ, కార్డియోవాస్క్యులర్ సిస్టమ్ అంటే హార్ట్ అండ్ బ్లడ్ వెజల్స్ కానీ, ఇంకా లివర్, అలాగే జీర్ణకోశ వ్యవస్థ, ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇప్పటిదాకా శాస్త్రవేత్తలు తేల్చింది ఏంటంటే అరౌండ్ 80% అంటే 80% మందికి కరోనా తర్వాత కూడా, కరోనా రికవరీ అయిన వాళ్ళలో కూడా లక్షణాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు జీర్ణకోశ వ్యవస్థకి సంబంధించిన లక్షణాల గురించి మనం తెలుసుకుందాం, అసలు దానికి కారణం ఏంటనేది తెలుసుకుందాం, అలాగే వాటికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనే దాని గురించి తెలుసుకుందాం. అసలు కరోనా అనేది ఊపిరితిత్తులే కాదు, మన బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్, ప్రతి సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అలాగే జీర్ణకోశ వ్యవస్థ, ఊపిరితిత్తుల తర్వాత జీర్ణకోశ వ్యవస్థ అనేది మోస్ట్ కామన్గా ఎఫెక్ట్ అవుతుంటుంది. ఈ కరోనా వైరస్ మన జీర్ణకోశ వ్యవస్థలో ఉండే సెల్స్, ఏవైతే ఎపిథీలియల్ సెల్స్ అంటారో, వాటికి ఉండే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ 2 రిసెప్టర్స్ అంటే ACE2 రిసెప్టర్స్ ద్వారా మన సెల్స్ని ఎఫెక్ట్ చేసేసి దాని నుంచి మొత్తం బాడీకి పాకే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మన జీర్ణకోశ వ్యవస్థలో ఉండే సెల్స్ని ఎఫెక్ట్ చేస్తుందో, అక్కడ ఉండే బ్యాక్టీరియా అంటే నార్మల్గా మన పేగులో ఉండే బ్యాక్టీరియా, చెడు మంచి బ్యాక్టీరియా ఉండి మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది, సరైన గట్ పనులు జరిగేటట్లు చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ కరోనా వల్ల నార్మల్గా ఉండే బ్యాక్టీరియా ఎఫెక్ట్ అవుతుందో, మంచి బ్యాక్టీరియా పోయి చెడు బ్యాక్టీరియా వచ్చి పెరిగి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ తయారవుతున్నాయి. దీనే గట్ డిస్బయోసిస్ అంటారు. ఇది ఒకటే కాదు, ఇంకా వేరే వేరే కారణాలు, అంటే మనం ఎక్కువ కరోనా నుంచి రికవరీ అయిన వాళ్ళు ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడటం వల్ల దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, మామూలుగా ఇప్పుడు స్టెరాయిడ్స్ వాడటం వల్ల ఏమవుతుందంటే పేగుపూత లేకపోతే అల్సర్ ఇవన్నీ ఫామ్ అవడం వల్ల వాళ్ళకి వేరే వేరే లక్షణాలు వస్తుంటాయి. అలాగే స్టెరాయిడ్స్ వాడటం వల్ల మన బాడీలో ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ తగ్గినప్పుడు ఏమవుతుంది, మన చుట్టూ ఉండే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఇవన్నీ మన బాడీలోకి చొచ్చుకుపోయి వేరే వేరే రకరకాల రోగాలు, రకరకాల బాధలు కలగచేస్తున్నాయి. ఇవే కాకుండా ఇవన్నీ కరోనా నుంచి రికవరీ అయిన వాళ్ళ గురించి ఆలోచిస్తే, కరోనా బారిన పడకుండా ఉన్న వాళ్ళకు కూడా ఈ టైంలో కొన్ని వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. అవి ఏంటంటే, ఇప్పుడు కరోనా లేని వాళ్ళు, కరోనా నుంచి ఎఫెక్ట్ అవని వాళ్ళు కూడా ఏంటంటే, ఇంట్లో ఉండటం వల్ల, బయటికి వెళ్ళకపోవడం వల్ల, ఇంట్లోనే ఉండే ఫుడ్, డైట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల, ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడం వల్ల, లేకపోతే కరోనా వల్ల భయపడి, లేకపోతే యాంగ్జైటీ వల్ల, ఈ ఫియర్ వల్ల ఏమవుతుందంటే రకరకాల మానసిక సమస్యలు, దానితో పాటు మన జీర్ణకోశ వ్యవస్థ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ అన్ని కారణాల వల్ల కూడా జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన ప్రాబ్లమ్స్ మనకి ఇప్పుడు కరోనా రికవరీ అయిన వాళ్ళలో, లేకపోతే కరోనా నుంచి అవని కరోనా బారిన పడని వాళ్ళలో కూడా కొన్ని సమస్యలు తెలుస్తున్నాయి. మోస్ట్ కామన్గా మాకు వచ్చే కరోనా ఈ టైంలో, అంటే కరోనా తగ్గిన టైంలో మా వచ్చిన వాళ్ళలో చూసే లక్షణాలు చూస్తే, చాలామందికి వచ్చే సమస్యలు ఏంటంటే ఆకలి అవ్వకపోవడం, లేకపోతే గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్ అంటారు, అంటే ఛాతీలో నొప్పి, మంట నొప్పి, లేకపోతే కడుపు ఉబ్బరం కానీ, కడుపు నొప్పి కానీ, ఆకలి అవ్వకపోవడం, వాంతి వచ్చే లక్షణాలు, లేకపోతే లూజ్ మోషన్స్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, ఇవన్నీ కూడా లక్షణాలు ఈ మధ్య ఎక్కువ మందిలో కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ కారణాలు కరోనా వల్ల అయ్యుండొచ్చు, లేకపోతే వాడు వాడిన ట్రీట్మెంట్ వల్ల అయ్యుండొచ్చు, లేకపోతే మన లైఫ్ స్టైల్ అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం, తిండి సరిగా తినకపోవడం ఇవన్నీ కారణాల వల్ల కూడా అవుతుంది. సో అసలు ఇలాంటి లక్షణాలు ఏవైనా ఉంటే వెంటనే డాక్టర్ని కలవాలి, డాక్టర్ని కలిసి సరైన ఇన్వెస్టిగేషన్స్ కానీ, ట్రీట్మెంట్ కానీ చేపించుకోవాలి. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఇలాంటి సమస్యలు లేకుండా, లేకపోతే థర్డ్ వేవ్ అంటున్నారు, ఫోర్త్ వేవ్ అంటున్నారు, ఏదైనా సరే వాటి బారిన పడకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే,
ఇది అందరికీ తెలిసిందే. సోషల్ వ్యాక్సినేషన్ అంటే వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండటం, ఒకవేళ బయటకు వెళ్ళినా 6 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, మాస్కులు ధరించడం, శానిటైజర్స్ రెగ్యులర్గా వాడుతూ ఉండడం, అలాగే వ్యాక్సినేషన్ చేపించుకోవడం. ఈ వ్యాక్సిన్ ఆ వ్యాక్సిన్ అని కాదు, అన్ని ఏదైనా సరే వ్యాక్సిన్ మనకి ఇప్పుడు ప్రాణాన్ని కాపాడుతూ ఉంటుంది. సో ఏదైనా సరే వ్యాక్సినేషన్ చేపించుకోవడం, మాస్కులు ధరించడం, అలాగే హెల్దీ డైట్ తీసుకోవడం, ఆకుకూరలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉన్న పదార్థాలు ఎక్కువ తీసుకోవడం, ఫ్యాట్ తగ్గించి తినడం, అలాగే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, మంచిగా నిద్రపోవటం, స్ట్రెస్ ఎంత వీలైనంత వరకు మనకి ఈ కరోనా నుంచి అపోహలు, బాధలు, భయాలు అవన్నీ పక్కన పెట్టి వీలైనంత వరకు స్ట్రెస్ తగ్గించి ఉంచుకోవడం, ఇవన్నీ చేయడం మాత్రం ఇంపార్టెంట్. ఇది చాలా ముఖ్యం మనకి, ఏదైనా 4th wave అయినా 3rd wave అయినా ఏదైనా సరే, అలాగే కరోనా నుంచి ఫర్దర్గా ప్రాబ్లమ్స్ లేకుండా మెయిన్గా అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే. ఇలాంటి ఏమైనా ఉంటే వెంటనే మీ గ్యాస్ట్రోంటాలజిస్ట్ కానీ మీ డాక్టర్ని కానీ వెంటనే కలిసి సరైన జాగ్రత్తలు తీసుకోండి.